బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. అలానే మీరు గురుగారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తుంది. గురుగారు హైదరాబాద్ బీహెచ్ఎల్లో ఉంటారు. సో మీరు సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సంప్రదించవచ్చు. అలానే ఇప్పుడు మనకున్న సందేహాన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి గురుగారు. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత కొంతమందికి సంతానం లేటుగా అవ్వడం కానీ, ఒకవేళ పుట్టి చనిపోవడం కానీ ఆ విధంగా జరుగుతూ ఉంటాయండి. దీనికి కారణం అంటే జాతకంలో మాతృస్థానం అనేది సరిగ్గా లేకపోవడం అంటారు, అంటే సంతాన స్థానం అంటారు, అదే కారణమే ఉండొచ్చు. అవునండి, అదే వాస్తవం. మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే ఇది సృష్టికి సంబంధించినటువంటి విషయం. సృష్టి అంటే ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల మళ్ళీ వాళ్ళ యొక్క జీన్స్ వాళ్ళ ప్రతిరూపం ఉద్భవించడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది సంతాన స్థానం, ఇది పంచమ స్థానం. అంటే ఆ యొక్క పుట్టినటువంటి వాళ్ళ యొక్క జీవిత చక్ర ప్రకారంగా తన పుట్టిన సమయాన్ని బట్టి ఐదో ఇంట ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి ఫలితాలను మనం తెలియచేయాలి. ఇప్పుడు ఐదో స్థానంలో గురువు ఉన్నాడనుకోండి, అది శుభస్థానమై గురువు ఉన్నాడనుకోండి, బహుసంతాన ప్రాప్తి. అంతేకాకుండా ఐదో స్థానం మిథున రాశి, అందులో మన చంద్రుడు ఉన్నాడనుకోండి, చంద్రుడితో కలిసి ఇంకా శుభగ్రహం కలిసి ఉన్నారనుకోండి, కవల పిల్లలంటే ఇద్దరే కాదు, ముగ్గురు కూడా. మామూలుగా కవలపిల్లలంటూ ఇద్దరు పుట్టే అవకాశం ఉంది. కొంతమంది ఇలాంటి తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఒకరికి మేము సంతానానికి సంబంధించి పుత్రకామేష్టి పూజ చేసాం కడప జిల్లాలో. అయితే తనకు 12 సంవత్సరాల వరకు కూడా సంతానం లేరు. ఒక దేవాలయంలో వాళ్ళతో పాటు ఒక 4-5 మందికి కలిసి పూజ చేసాం. చేసిన తర్వాత వాళ్ళకి సంవత్సరం తిరగతలకే కవల పిల్లలు. నిజంగా ఆ యాగానికి అంత ఫలితం ఉంటుంది? ఉంటుంది, 100% ఉంటుంది. అయితే అది చేసుకునే వాళ్ళలో భక్తి ప్రేమ ఉండాలి, చేసే వాళ్ళలో కూడా చేసే ఒక శక్తి కెపాసిటీ ఉండాలి, రెండు చేసే విధి విధానం. అలా చేస్తే తప్పకుండా సంతానం కలుగుతారు. ఆ సంతానం 12 సంవత్సరాల తర్వాత మనం ఆ పుత్రకామేష్టి పూజ చేయడం వల్ల ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరూ జన్మించారు, బాబు పాప. అది ఎంత విశేషమైందంటే అలా అదే మనకు ఆ యొక్క సంతాన స్థాన ప్రభావం అనేది ఆ ఉన్న యొక్క గ్రహాలను బట్టి ఒకర లేకపోతే 5-6 మంది పిల్లలు కూడా జన్మించే అవకాశం ఉంటుంది. ఇవి అరుదు. మామూలుగా అయితే ఇద్దరు మాత్రం తప్పకుండా జన్మిస్తుంటారు. ఇది వాళ్ళ యొక్క సంతాన యొక్క యోగాన్ని తెలియచేసే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఆ యొక్క ఐదో స్థానం ప్రభావం అనేది ఏమిటి? ఇప్పుడు తను పుట్టిన లగ్న కుండలను బట్టి ఐదో ఇంట రవి రాహువు కానీ, కుజుడు రాహువు కానీ, లేదా సూర్యుడు కేతువు కానీ ఉన్నట్టయితే సంతాన స్థానంలో వాళ్ళు తరచుగా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. గర్భస్రావం అంటే వివాహమైన తర్వాత వాళ్ళకు 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇలా గర్భస్రావం జరిగిపోతూ ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కువగా తిరిగారు, జర్నీ చేశారు, లేకపోతే ఈ బొప్పాయి తిన్నారు, లేదంటే అవి వేడి వస్తువులు తిన్నారు అని మనం రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ దాన్ని సర్పశాపం అంటారు. ఆ స్థాన ప్రభావం వల్ల తరచు వాళ్ళకి గర్భస్రావం జరుగుతూ ఉండడం, 1, 2, 3, 4, 5, 6 సార్లు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా దైవికంగా పరిష్కార మార్గాలు, ఏదైనా చిన్న చిన్న దేవుడికి తిరగడం, పుట్టకు పాలు పోయడం ఇలాంటి కొన్ని చేస్తారు కదా, ఆ ప్రభావం వల్ల ఆ గర్భస్రావం జరగకపోయినా తర్వాత ఏమవుతుందంటే పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోవడం జరుగుతుంది. ఆ పుట్టిన బిడ్డ చనిపోవడం జరుగుతుంది. అది పుట్టినాక 1 సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఇంకా చనిపోయేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా ఒకవేళ పుట్టినా వాళ్ళు అవయవ లోపాలతో, అంటే మాటలు రాకపోవడం, లేదా ఒకవేళ వచ్చినా
నత్తి నత్తిగా మాట్లాడడం లేదా చెవుడు అంటే చెవులు వినిపించకపోవడం, ఇలా ఒక్కొక్క లోపాలతో జన్మించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఆ ప్రభావాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య లోపాల వల్ల కూడా అనేది ఏ విధంగా అనైతేనేముంది, దాని ప్రభావం అనేది లోపాలతో జన్మించడం జరుగుతుంది, అనేక లోపాలు. అదే ఆ పంచమ స్థానంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుడు బుధుడు లేదా గురువు కానీ ఇలా కలిసి ఉన్నట్టయితే వాళ్ళకు బహుసంతాన ప్రాప్తి. బహుసంతాన ప్రాప్తి అంటే ఎంతమందినైనా వాళ్ళు సంతాన యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆ సంతాన యోగాన్ని మనం అనుకుంటాం ఒక రాజుకు 7 మంది కుమారులని, అలా ఆ యొక్క స్థానాన్ని బట్టి 7 మందే కాదు 10 మంది స్థానాన్ని, 10 మందినైనా కనవచ్చు, 100 మందినైనా కనవచ్చు. అంటే ఇలా సమస్యలతో ఉన్న వాళ్ళకంటే జాతకంలో ఒకసారి చూపించుకోవాలంటారా? అవును, సంతాన ప్రభావం అనేది అంటే సంతాన యొక్క మంచి ఉన్నత సంతాన యోగం అంటే మంచి యొక్క సంతానం అంటే పుట్టే పిల్లలు ఆరోగ్యమైనటువంటి పిల్లలు, అంతేకాకుండా మంచి తెలివితేటలు కలిగినటువంటి యొక్క సంతానము, వాళ్ళ మంచి అభివృద్ధి మార్గంలో జీవించే అవకాశం ఉండడం కోసం ఇలాంటి యొక్క పుత్రకామేష్టి పూజ, సంతానానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం అది చేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క పూజా ఫలం వల్ల వాళ్ళకు పుట్టబోయే సంతానం యోగ సంతానం. యోగ సంతానం అంటే మహజాతకులే జన్మిస్తారు, మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు అన్ని రంగాలలో కూడా మంచి మేధాశక్తి కలిగిన వాళ్ళు, మంచి మేధాసంపన్నులు. ఆ పుట్టే ఒక పిల్లలు మంచి భూత భవిష్యత్తును కూడా తెలియచేసేటువంటి వాళ్ళు, కొత్త కొత్త నూతనమైన టెక్నాలజీలు, ప్రపంచ ఖగోళాలని కనుక్కోగల జ్ఞాన సంపన్నులు, విశ్వరహస్యాలను అన్నిటినీ కూడా వాళ్ళు చెప్పగల సమర్థులు, ఇలాంటి మంచి యోగ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆ పూజా ఫలం పరిహారం అనేది అలా చేసుకుంటే మంచిది. నష్టం జరగకుండా నష్టానికి బదులు యోగ సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు మీకు. శుభాశీస్సులు అండి.